హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాది డిఫరెంట్ టిఫిన్. బయట చాలా వర్షం వచ్చేలాగుంది, చాలా బాగుంది వాతావరణం. నేను కొంచెం ఈరోజు ఇలా చేసుకొని తింటూ ఉన్నాను. ఒక గోవా అంటే జామకాయ. అరే మా చిన్న వాళ్ళు అంటాడు, అరే రే, వాడంటే ఆ నోటుతో అది తినాలంటే బాగా ఇష్టం నాకు. అరే రే అంటాడు. ఒకసారి వాడిని రికార్డ్ చేసి వాడి వాయిస్ నేను మీకు వినిపిస్తాను. చాలా ఇష్టం నాకు వాడి నోట్లో ఆ మాట తినాలంటే. నేను అంటూ ఉంటాను అరే రే అని, వాడు భలే దీర్ఘం తీస్తాడు, అరే రే అని దీర్ఘం తీస్తాడు. అది తినాలంటే చాలా క్యూట్ గా చాలా బాగుంటుంది అనమాట. ఏ కత్తి తర్వాత వస్తున్నా పోయింది ఒక పని. ఇది చెత్త పడేద్దాం. ఒక్కరి కోసం వెరైటీలు అన్నీ చేయాలంటే కష్టం, అందుకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకొని తినేస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసేస్తాం, అది కూడా ఒకటి పడిపోయింది, ఇలాగ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ తీసేసి టక్క 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 ప్యాన్ పెట్టేసుకుందాం. తర్వాత చూడండి, ఇవి ఆనియన్స్ సన్న ముక్కలు తరుపుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, రెండు గుడ్లకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత గుడ్లు అనేవి కనిపిస్తుందా, దీనిపైన పెడితే వేడి. సరే కొంచెం కనబడేలాగా కొడతాను. రెండు గుడ్లు వేస్తున్నాను అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, రెండు గుడ్లు వేసేసాను. అయిపోయింది. పువ్వు తీసుకున్నాను, ఇందాక తీసుకున్నాను, నేను ఎక్కడ పెట్టేసాను. ప్యాను వేడవుతూ ఉంది. తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఏమి వేయలేదు ఫ్రెండ్స్, కొంచెం అది ఏంటి సాల్ట్ వేసాను. కొద్దిగా పసుపు వేద్దాం. ఫస్ట్ ఎర్రగడ్డల్లో వేసుంటే బాగుండేది, ఎర్రగడ్డల్లో వేయలేకపోయాను అందుకని ఇప్పుడు వేద్దాం. అందడం లేదు, కొంచెం పసుపు చిట్టికెడు కనిపిస్తుందా. చిట్టికెడు కూడా వేసేసి దీన్ని ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, అంటే మనకు కావాల్సినంత ఉప్పు, చిటికెడు పసుపు అంటే ఇంకేం వేయలేదు. కారం కానీ పచ్చిమిరపకాయలు కూడా నేనేమి వేయలేదు, మీరు గమనించాలి. తర్వాత తగినంత, మీరు ఎలా తింటారో, ఎక్కువ తింటారా తక్కువ తింటారా, నేను అలా వేసాను. బాగా
బాగా కనిపిస్తుందా? చేద్దా. నాకు కొంచెం టెన్షన్ జాస్తి, అందుకని అన్ని కింద పడేసుకుంటూ ఉంటాను. ఏదో అన్ని ఇక్కడ ఎరగట్టు తీసనుకుంటా నాన్న. ఇక్కడ నేను కలుగుతాం. ఇది పెప్పర పొడి అంటే మిరియాల పౌడర్, దీనిని కొంచెం అట్లా దంచాను అన్నమాట. ఇది వేసేస్తున్నా, అందుకనే ఇది ఎలాగో కారం ఉంటది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా కారం వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగానే ఉంటది, ఎందుకంత కారం అని తింటాను కారము, కానీ ఈసారికి కారం ఎక్కువ వద్దనుకున్నాను. అంటుంది మరి ఎందుకు ఇలా లేట్గా వస్తుంది? టైం అయిపోతుంది, అక్కడ ఎక్కువ టైం అవుతుంది, తొందరగా కాలు. పాపం మీనాలు ఎంత అయితే వాళ్ళు చూడలేరు కదా. తొందరగా కాలు, మీనాలు ఎంత అయిపోతే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు కదా మన ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం తిని కూడా చూపించాలి. అయిపోయింది మన ఆమ్లెట్. ఇప్పుడు మన మిరియాల ఆమ్లెట్. ఓకే, సో అదేసండి, ఇది మన మిరియాల ఆమ్లెట్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, మన మిరియాల ఆమ్లెట్. నేను కొంచెం దూరం వెళ్తాను ఎందుకంటే మీకు కనబడాలి కదా. సూపర్ మిరియాల ఆమ్లెట్, సూపర్. ఇంకా పేస్ట్ కనిపిస్తున్నా, నేనే పెద్ద కలర్ కదలే, ఆయన నల్లగా ఉంటాను. కాకపోతే చీకట్లే మీకు, ఎందుకని ఇది ఈరోజు నా టిఫిన్ గోవా. ఇది కాయ చేసిన తర్వాత గోవా తింటా. ఆయిల్ ఫుడ్ ఏదైనా తినేటప్పుడు ఎలా కుక్కుంబర్ అంటే కీరకాయ తినడం వల్ల మనకి ఆయిల్ వల్ల వచ్చే ఇరిటేషన్ మనకి రాదు, కడుపులో కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, డైజెషన్ కూడా
తొందరగా అవుతుంది, మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అందుకని నేను ఇది తింటాను అన్నమాట. టైం ఎక్కువ అవుతుంది, సరే ఉన్నా. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా ఇలా కొట్టండి, ఓకేనా? మీకు మేము పెట్టే వీడియోలు అన్నీ వస్తాయి. మా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏమైనా సలహాలు ఐడియాలు ఇవ్వాలన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. నిరాల ఆమ్లెట్ సూపర్ ఉంది నిజంగా, ట్రై చేయాలనుకుంటే చేయండి. మనం పచ్చిమిరపకాయలు కారం పండు కూడా వేసుకుంటాం కదా, అవి రెండు కుక్ చేసి ఒకసారి ఇలా మిరియాలు ఆమ్లెట్ చేసుకుని తిని చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మనం కారపొడి వేసామనుకోండి కలరు చేంజ్ అవుతుంది, అంత రుచి అనిపించదు. పచ్చిమిరపకాయలు వేస్తాం అనుకోండి, మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. కారం ఇష్టమైన వాళ్ళకి ఓకే, కారం ఇష్టం లేని వాళ్ళకి అది మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఇలా మిరియాలు పొడి చల్లడం వల్ల ఈవెన్గా కారం స్ప్రెడ్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది ఆమ్లెట్ చూడడానికి, తినడానికి సూపర్ టేస్ట్. జామకాయ మన హెల్తీ ఫుడ్ అన్నమాట, ఇది చాలా చాలా హెల్తీ. చెప్పాలంటే పేదవాళ్ళ యాపిల్ అంటే అందరూ యాపిల్ కొనుక్కోలేని వాళ్ళకి యాపిల్ కంటే పోషకాలు తింటూ ఉంటాయి, దీన్ని తిన్నా చాలా హెల్తీ. పేదవాళ్ళ యాపిల్ జామకాయ కాయ కాని పండు కాని చాలా లైట్ గా పులుపు ఉంది కాయ, సూపర్ టేస్ట్. ఓకే ఫ్యామ్, లైట్ గా పులుపు ఉంది, నాకైతే చాలా ఇష్టం, కానీ చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా విధంగా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్, సపోర్ట్ చేయండి అబ్బా.